Hi friends, welcome to your Guru channel. SSC board varu ante director of government examination Andhra Pradesh varu outsourcing staff ni recruit chesukuntunnaru ee department lo direct recruitment idi director of government examination ante manandarki idi popular ga telisinade entante SSC board antaru. ఇది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలి, కేవలం మెరిట్ మీదే డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ఉంటుంది. దీని యొక్క నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ చూసినట్లయితే చూడండి, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ విజయవాడ నోటిఫికేషన్ 1/2023 21వ తారీఖున రిలీజ్ చేశారు. అవుట్సోర్సింగ్ బేసిస్ మీద మీరు వేసుకుంటున్నారు. ఏమిటి ఆ పోస్టులు అంటే, దీన్ని నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ చూసినట్లయితే అవుట్సోర్సింగ్ బేసిస్ పోస్టులు వచ్చి జూనియర్ అసిస్టెంట్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్. జూనియర్ అసిస్టెంట్లు 1, 11, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్లు అయితే 1, మొత్తం 12 పోస్టులు వీళ్ళు అవుట్సోర్సింగ్గా వేసుకుంటున్నారు. దీని యొక్క రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది అని చూసినట్లయితే, జూనియర్ అసిస్టెంట్స్కి వచ్చి కి 18,500, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ కూడా 18,500 వస్తుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి చెంది ఉండాలి, సౌండ్ హెల్త్, సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి, అలాగే యాక్టివ్ హ్యాబిట్స్ అండ్ ఫ్రీ బాడీలీ డిఫెక్టెడ్ ఇన్ఫినిటీని ఇవి ఇచ్చారు. ఒకసారి ఈ నోటిఫికేషన్ అంతా కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో లింక్గా ఇస్తున్నాను, డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా స్టడీ చేయండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ చూసినట్లయితే ఈ డేట్ ఆఫ్ ద నోటిఫికేషన్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ విధంగా ఉండాలని చెప్తున్నారు వీరు. ఇది ఏంటనేది చూద్దాం. చూడండి, జూనియర్ అసిస్టెంట్కి వచ్చి క్వాలిఫికేషన్ వస్తే మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అలాగే ఇక రెండవది ఏంటంటే, మస్ట్ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి, టైపింగ్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీసు, పీజీ డిసిఏ, డిసిఏ ఇంజనీరింగ్ ఇవి చదివినవారు ఎవరైనా సరే ఎలిజిబుల్ అవుతారు జూనియర్ అసిస్టెంట్కి. ఇక డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్స్కి అయితే మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అడుగుతున్నారు. ఇక మస్ట్ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్కిల్స్ ప్లస్ ఎంఎస్ ఆఫీసు, పీజీ డిసిఏ డిప్లొమా కానీ, డిసిఏ డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ కానీ ఉండాలి. ఎనీ డిగ్రీ విత్ ద కంప్యూటర్ కూడా ఉండవచ్చు. ఇక రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీకి యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం ఉంటుంది. ఇక ఏజ్ క్రైటీరియా కానీ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వీరు ఉండాలి. ఇది ఈ నోటిఫికేషన్లో ఉన్న ముఖ్యమైన వివరాలు. ఇక ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి ₹500 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు అప్లికెంట్ మస్ట్ ₹500 టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజుకి చెల్లించాలి. ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ కార్డ్ చూసినట్టయితే వీరి యొక్క సైట్లోనే ఆన్లైన్లోనే దీన్ని చెల్లించవలసి ఉంటుంది. డీడీ కానీ పోస్టల్ ఆర్డర్స్ కానీ ఇవి కూడా యాక్సెప్ట్ చేయరు. ఇక క్రైటీరియా ఎలాగా చూస్తారనేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. ఒకసారి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా స్టడీ చేయవలసిందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా వీరు నిర్వహిస్తారు. ఇవన్నీ ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఆన్లైన్లో దీని వెబ్సైట్ యొక్క అడ్రస్, ఆన్లైన్ వివరాలు కూడా ఇప్పుడు చూద్దాం. ఇక ఈ పోస్ట్కి అప్లై చేయడానికి మనం ఎస్ఎస్సి బోర్డు వారి వెబ్సైట్కి వెళ్ళి ఉంటుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ ఇన్ ఆఫీస్ ఆఫ్ డీజీఈ విజయవాడ అంటుంది. దీని మీద క్లిక్ చేయాలి, లేదంటే డైరెక్ట్గా ఈ వెబ్సైట్ ఓపెన్ అయ్యే లింక్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. ఇది రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్. మొట్టమొదటిసారిగా మనం రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ ఉంటాయి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, షెడ్యూల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, యూజర్ మాన్యువల్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూళ్ళు ఏమిటనేది మనం చూసినట్లయితే షెడ్యూల్ మీద క్లిక్ చేస్తే షెడ్యూళ్ళు డౌన్లోడ్ అవుతుంది.
ఇది షెడ్యూల్. చూడండి టైం షెడ్యూల్ ఫర్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 21/6/2023, లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ 7/2023, ఫైనలైజేషన్ షార్ట్ లిస్ట్ వచ్చి 11/2023 చేస్తారు, డేట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 13/14 తారీఖులోను, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చి 16/17/జూలైలో నిర్వహిస్తారు, డేట్ ఆఫ్ డిస్ప్లే ఆఫ్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చి 19 జూలై నాడు వీరు డిస్ప్లే చేస్తారు. ఇవి రిక్రూట్మెంట్కి సంబంధించిన షెడ్యూల్. ఇక ఈ విధంగా చూసినట్లయితే ముందు సర్వీసెస్లోకి వెళ్ళాలి, రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి అప్పుడు మనకి పేజీ విధంగా టర్న్ అవుతుంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఆధార్ నెంబరు, వర్కింగ్లో ఉండే మొబైల్ నెంబర్ని ఇచ్చి సబ్మిట్ చేసినట్లయితే మీ ఆధార్ మొబైల్ నెంబర్ బట్టి మీరు రిజిస్టర్ అయ్యి మొబైల్ నెంబర్కి రిజిస్ట్రేషన్ ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే తెలుసుకోవడానికి ఇందులో ఎక్కువ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అడుగుతున్నాడు కాబట్టి క్లియర్గా యూజర్ మాన్యువల్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇవి వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది యూజర్ మాన్యువల్. ఈ విధంగా యూజర్ మాన్యువల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. యూజర్ మాన్యువల్ ఇది. యూజర్ మాన్యువల్లో మనకి క్లియర్గా స్టెప్ బై స్టెప్ వీళ్ళు ఇవ్వడం జరిగింది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమిటి అనేది. ఇక్కడ చూడండి ఈ విధంగా పేజీలో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత ఫీ పేమెంట్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఏమైనా ఎడిట్ చేయవచ్చు, ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా సబ్మిషన్ బటన్ క్లిక్ చేసినప్పుడు మీ ఆధారు, మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్టు, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ని అడుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నాయి కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ కాబట్టి తప్పనిసరిగా ఫిల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మీకు ఈ విధంగా మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడానికి ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు ఇవన్నీ అప్లోడ్ చేసి ఫీని పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ చేసినప్పుడు తర్వాత ఇక్కడ మీ అప్లికేషన్ ఒక ప్రివ్యూని చూపిస్తుంది. వీటిలో అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుని మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేయవలసింది. ప్రివ్యూ చేసిన తర్వాత, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు, ఫీ పేమెంట్ ట్యాబ్ మీద క్లిక్ చేసినప్పుడు అంటే ఈ ఫీ పేమెంట్ ఇక్కడ ఫీ పేమెంట్ ట్యాబ్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ ఇస్తారు, మీ పోస్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఈమెయిల్ ఐడి ఇచ్చి ఫీ పేమెంట్ 500 రూపీస్ అని చేసి పేమెంట్ మోడ్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్ళవలసి ఉంటుంది. ఈ విధంగా ఫీని పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఫీ పేమెంట్ స్టేటస్ అనేది కూడా సబ్మిట్ అవుతుంది. మీకు సబ్మిట్ అనేది స్టేటస్ మీకు క్లియర్గా ఈ విధంగా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ప్రింట్ అప్లికేషన్లోకి వెళ్ళాలి. ప్రింట్ అప్లికేషన్లోకి వెళ్ళే మీ యొక్క పోస్ట్, అప్లైడ్ పోస్టు, రిజిస్ట్రేషన్ నెంబరు, ఆధార్ నెంబరు మీ ఇచ్చి సబ్మిట్ చేసినప్పుడు మీకు అప్లికేషన్ డౌన్లోడ్ అయ్యి ప్రింటింగ్లో వస్తుంది. ఈ విధంగా అప్లికేషన్ అంతా కూడా డౌన్లోడ్ అవుతుంది. అన్నీ కూడా వెరిఫై చేసుకుని ప్రింట్ చేసుకుని మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. అదేవిధంగా ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. అంటే ఫీ పేమెంట్ చేసినప్పుడు, చేసేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ప్రింటింగ్లో కూడా మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అని అప్పుడు ఎడిట్ చేసుకుని ఈ అప్లికేషన్ మీరు మరలా రీసబ్మిషన్ చేయొచ్చు. ఈ విధంగా ఈ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ అంటే డీజీఈ అంటే గవర్నమెంట్ డైరెక్టర్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్లో ఈ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్గా ఈ పోస్ట్ను తీసుకుంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్లో నా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.